చెంచులక్ష్మికి దాదాపు 60 ఏళ్ల వయసు. ఇప్పటికీ ఆ చిత్రంలోని ఒక పాటని మాత్రం రసజ్ఞ హృదయాలు మరవలేకపోతున్నాయి. దానికి కారణం రసరాజేశ్వరుని స్వరకల్పన, సదాశివ బ్రహ్మగారి పదకల్పన, గానకోకిల సుశీలమ్మ గలకల్పన, ఆ మూడింటి అపురూప సంగమమే ఆ బాల ప్రహ్లాదుని హృదయ గీతం. చెంచులక్ష్మి చిత్రంలో ఆ బాలుడు పాడిన పాటని మన బాలుడు పసితనం నుండి ఎంతగానో అభిమానిస్తూ ఉన్నారంట. అందుకే సుశీలమ్మ పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు మన బాలు గారే పాడదాం అనుకుంటున్నారు. ఆయన పాడుతుంటే మనం ఆనందంగా విందాము. యమన్ రాగుల్లో ప్రవహించే ఆ భక్తి రస వాహినిలో కలిసి ఓలలాడదాం. కడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, బాలుని నను దయ పాలించుటకై కనుపించేవ మహానుభావ, బాలుని నను దయ పాలించుటకై కనుపించేవ మహానుభావ, పాలకడలిపై శేషతల్పమున పవడించేవా దేవా. అలకలు అల్లల నాడుచు ముసరగా, అలకలు అల్లల నాడుచు ముసరగా, నెల నవ్వులు తులకించేమోము, నెల నవ్వులు తులకించేమోము, తెలి కన్నుల కరుణారస వృష్టి కల్లుల కరుణారస వృష్టి, తిలకించిన మై పులకించే స్వామి, పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. ఆదిలక్ష్మిని పాదములొత్తగ వేదమంత్రములు విరిచి చదువా, ఆదిలక్ష్మిని పాదములొత్తగ వేదమంత్రములు విరిచి చదువా, నారదాది ముని ముఖ్యులు చేరి నారదాది ముని ముఖ్యులు చేరి మోగమలర నిను గానము చేయగా, పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. థ్యాంక్ యూ సార్ ఫర్ సింగింగ్ దిస్ వండర్ఫుల్ సాంగ్. ఇది నేను రికార్డ్ చేసిన మొట్టమొదటి పాట అండి. చాలాసార్లు చెప్పాను మా స్కూల్లో టేప్ రికార్డు వచ్చినప్పుడు నన్ను పాడమంటే అప్పుడు పాడి నేను విన్న పాట ఇది. 14 ఏళ్ళు నాకు అప్పుడు. సదాశివ బ్రహ్మం గారు పాట చదువుతున్నప్పుడు నాకు చిన్నప్పుడు వచ్చిన అనుమానమే, చాలా మందికి వచ్చి తప్పు పాడతారు కూడా. నెల నవ్వులు తిలకించేమోమో అని పాడుతుంటారు అందరూ. నెల నవ్వులు తులకించేనే అర్థం. నేను పాడుతా తీగలు కూడా చెప్పాను, తులకించే అంటే ప్రకాశించే అనేటటువంటి అర్థం. చాలా చాలా మంచి మంచి మాటలతోటి ప్రహ్లాదుడి భక్తి గీతాన్ని నన్ను ఎప్పుడన్నా ఆ కొత్తలో, నేను సినిమాకు వచ్చిన కొత్తల్లో సుశీల గారు నన్ను చూస్తే ఏమయ్యా ప్రహ్లాద పాలకడలపై బాగున్నావా అనేవారు అనమాట. నాకు అంత పేరు తెచ్చిపెట్టిన పాట, ఇంత మంచి పాట రాజేశ్వరరావు గారు స్వరపరిచి సదాశివ బ్రహ్మం గారు రాసి, ఇప్పుడు ప్రఖ్యాత నటీమణి అయినటువంటి రేఖ పుష్పవల్లి గారి అమ్మాయి
ఆవిడ తమ్ముడు బాబ్జీ ప్రహ్లాద్ గారు యాక్ట్ చేసిన సినిమా, బిఎస్ సుబ్బారావు గారి చెంచలక్ష్మి సినిమా నుంచి పాట. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్.